गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. మనము మోక్ష పురుషార్థం గురించి చెప్పుకుంటున్నాం. ఈ భాగంలో కూడా దాన్ని ఇంకా కొంత వివరంగా తెలుసుకుందాం. మోక్షం స్వరూపం ఏమిటి అంటే సర్వవిధ బంధాల నుంచి విడుదల పొందటం. అంటే సర్వవిధ దుఃఖాల నుంచి విడుదల, సర్వవిధ అభద్రత నుంచి విడుదల, భయము మరణము వీటన్నిటి నుంచి విడుదల, అంతటి అనుభూతి అలా కలుగుతుంది. ఇది మోక్షస్వరూపం అనేది మనకు ఒక భావన తెలిసింది. అయితే ఇప్పుడు దాన్ని సాధించటానికి మనకు తెలిసినటువంటి సాధనలు ఏమిటో అన్నీ చూసి, ఈ సాధనలతో రాదు అంటే మరి ఇంకేదైనా సాధనం ఉందా, ఇది మనం చేస్తున్న విశ్లేషణ. మనకున్న అనుభవాలను పరిశీలించాం. మనము పొందిన అనుభవాలు, పొందగలిగిన అనుభవాలు, అంటే ఇహలోకంలో ఉండేటువంటి అనుభవాలన్నీ పరిశీలించాం. కళ్ళతో చూసే రూపాలు, చెవులతో వినేటువంటి చప్పుళ్ళు, స్పర్శేంద్రియంతో పొందేటువంటి స్పర్శానుభవాలు, నాలుకతో పొందే రుచులు, కన్నుతో చూసే ముక్కుతో అనుభవించే వాసనలు, అన్ని రకాల అనుభవాల్లో ఏ రకమైన విషయేంద్రియ సంయోగంలో కూడా పరిపూర్ణత, నిండుతనము, నిత్యత్వమైన ఆనందం అనేది లేదు. అన్నీ కొద్దిసేపు ఉంటాయి, మళ్ళీ జారుతుంటాయి. కానీ ప్రపంచం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, దూరంగా ఉన్నప్పుడు ఆ వస్తువు ఆహా ఆకర్షిస్తుంది, ఇది ఒక్కటే చాలు నాకు, ఇది ఒక్కటి దొరికితే అంతా అయిపోయింది అనుకుంటాను. కానీ అది వచ్చేసరికి అయ్యో ఇంతేనా అనిపిస్తుంది. అందుకే మన వాళ్ళు ఇచ్చిన ఆ లౌకిక సామెత ఇక్కడ కూడా వేదాంతానికి బాగా వర్తిస్తుంది. దూరపు కొండలు నునుపు అన్నారు. అట్లాగే దూరంగా ఉన్నప్పుడు ఆహా అనిపిస్తుంది, దగ్గరకు వచ్చేస్తే ఇంతేనా అనిపిస్తుంది. అన్ని అనుభవాలు ఇలాగే జరుగుతున్నాయి. ఇదే మనం మోసపోతున్నాం, ఇదే మన మోహం అని. దూరంగా ఉన్నప్పుడు వస్తువులు ఒక వ్యక్తి ఇట్లాగే అంటాడు, మనకు కావలసింది నిజంగా ఆనందం, మోక్షం అని మాతో పాటు నేర్చుకున్న ఒక బ్రహ్మచారి ఒక అతనికి యువకుడికి చెప్పడానికి ప్రయత్నించాడు. అతను అంటాడు, అట్లా ఏం కాదు, ఒక డబ్బు దొరికితే చాలు, ఒక 10 కోట్లు డబ్బు దొరకని ఇంకా నాకేం అక్కర్లేదు, అన్ని కోరికలు తీరిపోతాయంటాడు. ఈయన ఎంత చెప్పి ప్రయత్నించినా డబ్బు కూడా పరిమితమే, డబ్బుతో పాటు కొన్ని సమస్యలు, తలనొప్పులు, టెన్షన్లు వస్తాయి. దాంతో ఒకవేళ వస్తువులు పొందినా ఆ వస్తువుల్లో నీకు పూర్ణత ఏమీ ఉండదు. ఎన్ని చెప్పినా లేదు, డబ్బు వస్తే చాలు నాకు అన్నీ అయిపోతాయి అంటాడు. అంటే ఇలా అంటాడు స్వామిజీ, ఏం చేయను అంటాడు. నేను అన్నాను, అతను కొంచెం అనుభవించి చూడని, అనుభవాలను పరిశీలిస్తే వాటిలో లోపము కొరత ఏమిటో తెలుస్తుంది. కనుక ఇంకా కొన్నాళ్ళు జీవితం చూడని, జీవితం చూస్తే జీవితమే నిజమైన గురువు. జీవితము అనుభవాలను ఇస్తుంది, వాటిని పరిశీలించే వివేకము గురువిస్తాడు. కనుక అది ఒక పాలు గురువు, ఇది ఇంకొక పాలు గురువు. అనుభవాలే లేకపోతే అవి డబ్బు ఎప్పుడు చూడకపోతే వీడంతా గొప్ప అనుకుంటాడు, నువ్వు ఎంత అనిత్యం అని చెప్పినా వాడు వదలడు, పాపం ఆయనకే డబ్బు లేదు అందుకని ఇలా మాట్లాడుతున్నాడేమో అనుకుంటాడు, వీడు గ్రహించడు. అందుకని స్వయంగా చూస్తే మీరు చెప్పితే నిజమండి, మేము అనుకుంటూ ఉన్నాము, ఆ రకంగా గమనిస్తున్నాం, మీరు చెప్పినవన్నీ కరెక్ట్గా మా అనుభవంలో ఉన్నాయండి అంటాడు. అది ఎందుకంటే ఈయన బాగా గమనించి చూశాడు తన అనుభవాలను, అందుకే చెప్పింది కరెక్ట్గా కుదిరిందండి అంటాడు. అట్లా అయితే ఇహలోక అనుభవాల్లో రకరకాల అనుభవాలు, ఆహారంలో ఇవి కొంచెం మీమాంస చేసి చూస్తే తెలుస్తుంది, ఆహారాల్లో మనకు తెలిసిన ఆహారం అంతా తిని చూసాం, రకరకాల పిండి వంటలు రకరకాలు, ఎన్ని తిన్నా ఆ పరిపూర్ణత రాదు. ఇది సరిపోతే ఇంకో రకమైనది చూద్దాం, ఇక్కడ లేదు కర్ణాటకది తిని చూద్దాం, తమిళనాడు వాళ్ళవి తిని చూద్దాం, ఉత్తర భారతీయులవి తిని చూద్దాం, బెంగాలీల్లో స్పెషల్ స్వీట్లు ఉంటాయట, గుజరాతీలో ఉంటాయట, అవన్నీ తిని చూసాం, పరిపూర్ణత లేదు. సరిపోకుంటే ఈ మధ్య ఫుడ్ ఫెస్టివల్స్ అనేవి నగరాల్లో వస్తున్నాయి చూడండి, జపనీస్ ఫుడ్ అట, చైనా ఫుడ్ అట, అందులో కప్పల చట్నీలు పెడతారట, కూరలు పెడతారట, ఫాములది చేస్తారట, ఏమో ఏమో కొత్త కొత్తవి, కుక్క గొడుగులు ఏమేమో చేస్తారట, రకరకాలవి. అంటే ఇంకా ఇక్కడ ఎన్ని ఈ రకంగా వంటకాలు చూస్తుంటేనే అది ఒక పెద్ద ఏమన్నా ఎన్సైక్లోపీడియా అయ్యేటట్టుంది. కానీ ఇన్ని అనుభవించి చూసిన వాళ్ళు ఇంకా నాకు పరిపూర్ణ ఆనందం దొరికిందని ఒక్కడని అన్నాడా? అంటే నాలుకతో విషయంతో జరిగే సంబంధ జన్య సుఖం ఎప్పటికీ పరిపూర్ణత కాదు, ఏ విషయంతోనూ కాదు అని కొంత గమనించిన తర్వాత, ఇట్లాగే ఒక్క ఇంద్రియం చెప్పాను, ఇంకా మిగిలినవన్నీ మనం ఊహించుకోవచ్చు, అనుభవాలను గమనించవచ్చు, అన్ని రకాల అనుభూతులు. కొన్ని ఎక్కడెక్కడికో పిక్నిక్ అని పోతారు,
ఎక్కడో కొండలు ఎక్కుతారు, గుహల్లో లోతులోకి పోతారు, సముద్రంలో మునుగుతారు. ఏదో స్టీమర్లు కొన్ని సముద్రపు లోపల ఉండేటువంటి కొన్ని కొత్త వాహనాలు వచ్చాయి, అందులోకి పోయి చూసి అది ఒక కొత్త అనుభూతి అంటాడు. ఆకాశంలో తేలే విమానాలు వచ్చాయి, అది ఒక కొత్త అనుభూతి అంటాడు. కొండలు ఎక్కుతాడు, అన్ని అనుభూతులు థ్రిల్లింగ్ అంటాడు. ఎంతసేపు ఉంటుందయ్యా థ్రిల్? అయిపోతుంది మళ్ళీ. ఎక్కడెక్కడికో వెళ్తాడు, ఇక్కడ బాగలేకపోతే స్విట్జర్లాండ్ వెళ్తామంటాడు, అన్నీ అక్కడికే వస్తాయి. చివరికి పరిపూర్ణత దేంట్లో లేదు. అయితే పరిపూర్ణత నిజంగా నాకు కావాలా? అంటే ఈ వస్తువులు ఇచ్చేటువంటిది అసంపూర్ణం ఎందుకు అవుతుంది? నాకు ఏం కావాలో మొదలు లెక్కలోకి తీసుకోండి. ఒక వ్యక్తి ఇంత గ్లాసుడు నీళ్లు తీసుకొస్తే ఆ గ్లాసుడు నీళ్లు మనకు సరిపోతుందా లేదా అంటే మీకు ఏం కావాలి మొదలు చూడు. స్నానం చేయాలి అంటే సరిపోదు, తాగటం అంటే సరిపోవచ్చు. అట్లాగే మనకు కావలసింది పరిపూర్ణ ఆనందం కనుక ఆ దాంతో చూస్తే ఏ వస్తువు ఇవ్వలేదు. అన్నీ చిన్న చిన్నవి అనిపిస్తాయి, అతి తక్కువ అనిపిస్తాయి. ఇది గుర్తిస్తే పోని పరలోక సుఖంలో ఇంకేమైనా విశేషపు? ఆ విశేష సుఖాలు అంతే. ఎంత విశేషమైనా ఇంద్రియంతో మనస్సుతో పొందేవే. ఇంద్రియ మనస్సులు ఒకనొక స్థితిని పొందుతాయి, స్ప్రింగ్ లాగినట్టుగా స్థితిని పొందుతాయి, మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తాయి. అందుకే ఆ స్ప్రింగ్లో ఉండే గుణాన్ని ఎలాస్టిసిటీ అన్నారు ఇంగ్లీష్లో, తెలుగులో దానికి మంచి పేరు పెట్టారు స్థితిస్థాపకత అన్నారు. అంటే పూర్వస్థితికి తెచ్చేసేది అని అర్థం, పూర్వస్థితికి వచ్చేది స్థితిస్థాపకం. లాగి పెడితే మళ్ళీ తన స్థితికే రబ్బర్ కానీ స్ప్రింగ్ కానీ ఎట్లా ఉంటాయో, మన ప్రయత్నాలు మన పొందే అనుభవాలన్నీ ఎట్లొస్తాయి, మళ్ళీ అక్కడికే వస్తాయి. అయితే నిత్యము పరిపూర్ణమనేది, పైగా ఈ అనుభవాలు మొదలు కొంచెం సుఖమిచ్చి జారిపోయాక దుఃఖం ఎక్కువ చేస్తాయి. అందుకే చూడండి, ఉండి చెడిన వాడండి అంటారు, ఉండి చెడితే ఇంకా దుఃఖం ఎక్కువ. ఆ ఓడలు బండ్లు అయ్యాయి అంటారు చూడండి, బండి ఓడైతే సంబరమే, ఓడలు బండ్లు అయితే చూడండి పాపం ఆయన దుఃఖం ఆయన గతి. ఇక చెప్పుకోరాదు, ఎవరికి చెప్తున్నా అర్థం కాదు, అది అయిన వాడికి తెలుసు. అట్లా కొంత సుఖం వచ్చి జారితే ఇంకా భయంకర దుఃఖం. అందుకని ఇవి ఏహి సంస్పర్శజా భోగా దుఃఖ యోనయ ఏవతే అని గీత ఒకటి. అందుకే చూడండి, శాశ్వత సత్యాలు అవుతాయి. మనమే మనకి వాక్యము సత్యం అనిపించకపోతే, మన అనుభవంలో మనం గుర్తించకపోతే, ఇంకా కొన్నాళ్లకు ఎదిగి 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 10 ఏళ్లకు 20 ఏళ్లకు 30 ఏళ్లకు ఒక్క జన్మకు 2 జన్మలకు 3 జన్మలకన్నా మనం గుర్తిస్తాం, ఆ సత్యం మాత్రం మారదు. అది శాశ్వతమైన ప్రపంచ వాస్తవం. ఏహి సంస్పర్శ జాభోగా దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ అంటుంది. విషయేంద్రియ సంయోగజన్యమైన సుఖాలు అవి పరిపూర్ణం కాదు. దుఃఖ యోనయ ఏవతే అవి అయిపోయిన తర్వాత పోయి పోగొట్టుకున్నానే అన్న దుఃఖం ఎక్కువ చేస్తాయి. ఇక అంత వాటి మీది పరాధీన భావం పెంచుతాయి. అంతేకాదు ఆద్యంతవంత వస్తాయి పోతాయి. అందుకని బుద్ధిమంతుడు వివేకవంతుడు నిగూఢంగా జీవితం గురించి ఆలోచించిన వాడు వాటి మీదే ఆశ ఎక్కువ పెట్టుకోడు, ఆశ వదిలి ఇంకా నిగూఢ స్థితికి ఎదుగుతాడు అని అర్థం. ఇక అభద్రతకు వస్తాం. అభద్రత ఏం చేస్తే పోతుంది? అభద్రత పోవాలి అని అందరికీ ఉన్నది. ఆర్థిక భద్రత పోవాలి. అయితే ఏమంటాడు, ఆర్థిక భద్రత పోవాలంటే ఏంటిది, బోలెడంత సంపాదించి పెట్టుకో, చాలా చాలా అంటే నీ ఒక్కడికే కాదు నీ మనవడికి నీ కొడుకులకు మనవళ్ళకు మునిమనవళ్ళకు కూడా సరిపోయేంత సంపాదించి పెట్టుకో, అభద్రత పోతుందా? డబ్బు లేని వాడికి అభద్రత ఉంటుంది, డబ్బు వస్తే అభద్రత పోతుందా? అభద్రత ఇక్కడి నుంచి డబ్బు మీదకి మారుతుంది. ఎందుకంటే ఇల్లు లేని వాడికి అయ్యో పాపం ఇల్లు లేదు అనుకుంటాడు, ఇల్లు లేని వాళ్ళని చూస్తే వాళ్ళకేం లే రాజుల్లాగా బతుకుతున్నారు నాకు ఇల్లే లేదు అద్దె ఇంట్లో ఉన్నాను అనుకుంటాడు, ఇల్లు వచ్చేస్తే ఏమవుతుంది ఈ ఇల్లు ఏమవుతుందో అని భయం మళ్ళీ. అంటే నీ అభద్రత ఇంకో రూపం మారి కొనసాగుతుందే కానీ ఎటు పోదు అట్లాగే ఉంటుంది. అంటే అభద్రత ఇక్కడి నుంచి ఇల్లు మీదకి మారుతుంది, ఇల్లు గురించిన చింత ఎక్కువ అవుతుంది, అంటే మళ్ళీ అదే భయం, అభద్రత అట్లాగే ఉన్నది. అయితే డబ్బు లేని వాడికి డబ్బు అంటాడు, డబ్బు సంపాదిస్తే మునుపటి రోజుల్లో బంగారం రూపంలో పెట్టుకుని ఎక్కడో ఇంటిలో పాతి ఎక్కడో పెట్టుకునేవారు, ఇప్పుడు ఎక్కడ పెడతాం బ్యాంకులో పెడతాం, బ్యాంకులో పెడితేనా గ్యారంటీ లేదు, లాకర్లో పెట్టినా సెక్యూరిటీ లేదు, అందరికీ తెలుసు. వార్తాపత్రికల్లో చదువుతున్నాగా లాకర్లో పెడితే ఎవరో తెరిచేశాడు, ఇతను లాకర్ తెలిస్తే ఖాళీ అయింది, ఏమయ్యా అంటే తాళం చేయి మీకు ఇచ్చాం మీరే చూసుకోవాలి మా మేము బాధ్యులం కాము, ఎక్కడ పోను ఎవరిని అడుగుతాం. ఇట్లు మునుపటి రోజుల్లో ప్రాపర్టీ అన్నారు, ఇంత ఆస్తి ఇంత భూమి నీది అంటే ఆ ప్రభుత్వం ఉన్నంత వరకే ఇది పనిచేస్తుంది, ప్రభుత్వం మారిందంటే చట్టం మారిందంటే నీ అన్నీ పోతాయి. అంటే మునుపటి రోజుల్లో రాజులు రాసిచ్చేవారు, ఇతనికి జాగీరు శాశ్వతంగా తరతరాల పాటు ఆచంద్రార్క ఆచంద్రార్క తారకం అంటాడు, చ
చంద్ర అర్క తారకం సూర్యచంద్ర నక్షత్రాలు ఉండే వరకు ఈ వంశం వాళ్ళు మనువులు అనుభవించాలి అని రాసిస్తున్నామంటారు. ఆ చంద్ర తారకం అంటే కొత్త ప్రభుత్వం వచ్చి చట్టం మారే వరకు అని అర్థం. అంటే ఏమో చట్టం మారుతుందో ఏమవుతుందో, దేని మీద సెక్యూరిటీ అయ్యా ఉందా? ఇంకోటి పోని డబ్బే పెట్టుకున్నాం అనుకో, డబ్బు విలువ పడిపోతుంది కొన్నాళ్ళకి, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరిగి, సెక్యూరిటీ ఎక్కడ? తరువాత నీ కొడుకే ఏదో చేసి అత్యుత్సాహంతో ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అన్ని పొగడతాడు, అట్లవుతుంది, కొడుకే నీకు శత్రువు అవుతాడు. ఇట్లా ఎవరు అవుతారు? డబ్బున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ సమస్య ఏమిటో. డొనేషన్ అడిగేవాళ్ళు, అప్పులు అడిగేవాళ్ళు ఇంత ఉన్నదిగా మాకు ఇవ్వచ్చుగా అప్పు అంటారు, లేని వాడికి ఏముంది, అడిగి ఉన్నవాడిని అడిగేస్తాడు అంతే. తర్వాత డొనేషన్లు ఎక్కడ ఏది కనిపిస్తే డొనేషన్లు వాడు, వినాయకుడిదో ఏదో ఎన్ని అడుగుతారో చూడండి, డబ్బులున్న వాళ్ళకి తెలుస్తుంది. డబ్బుతోటి మీకు సెక్యూరిటీ? ప్రభుత్వం కన్ను, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకన్ను, డొనేషన్ అడిగే వాళ్ళకన్ను, బిచ్చగాళ్ళకన్ను ఎవ్వరికి కాదు. ఈవెన బ్రాహ్మణులు ఈ కాలంలో సోషల్ సర్వీస్ చేస్తామనే వాళ్ళు, ఈవెన సన్యాసుల కన్ను కూడా వాళ్ళ మీదనే ఉంటుంది. ఒక స్వామీజీ అంటుండేవాడు, చూడు సన్యాసికి భక్తులు వస్తే వాళ్ళ హృదయం మీద భక్తి ఉండాలి, వాళ్లకు బోధించాలి, నీ మనస్సు వాళ్ళ ప్యాకెట్ల మీద ఉండకూడదు అనేవాడు. ప్యాకెట్ అంటే వాళ్ళ జేబులో ఉండకూడదు, నీ మనస్సు హృదయంలో ఉండాలని. కొందరికేమో అది కూడా ఉన్నది సన్యాసులకేమిటి, వాళ్ళ ప్యాకెట్ల మీద ఉంటుంది. ఇంతమంది నిన్ను చుట్టూ చూస్తూ ఉంటే నీకు సెక్యూర్ అనిపిస్తుందా? అందుకోసం అది కూడా సెక్యూరిటీ ఇవ్వదు. పరిపూర్ణ అభద్రత అంటే నిర్భయం, నిశ్చింత ఇస్తుందా? అంత దూరం ఎందుకు? డబ్బంటే పెద్ద సొమ్ము అక్కర్లే, చిన్న వస్తువు ఉన్నా చాలు. ఒక సాధు ఉండేవాడు, అతనికి ఏంటంటే కమండలు పెట్టుకున్నాడు, పోయి ఎక్కడికో బృందావనం పోదామని రైలు ఎక్కాడు. ఢిల్లీలో రైల్వే స్టేషన్లో దిగాడు, పడుకుందామంటే నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే నా కమండలం ఎవరు ఎత్తుకుపోతారో నేను భయం. అయ్యో రామ, నీ భిక్షుకుడి కమండలం కూడా నీకు చింత నిద్ర పట్టకుండా చేస్తే, ఇక అంటే పెద్ద డబ్బని కాదు, ఏ వస్తువైనా నాది అని పెట్టుకుంటే దాని గురించి అభద్రత మరో వస్తువు మీదకి మారుతుందే కానీ అభద్రత వస్తువుల ద్వారా తీరదు. నా తాత్పర్యం ఇదే. ఇది గమనించండి, అభద్రత మనిషిలో ఉన్నది, భద్రత కావాలన్న ఆశ ఉన్నది, అది వస్తువు ద్వారా రాదు. అంతే నేను చెప్పగలిగిన తాత్పర్యం అంతా. వస్తువులు పెట్టుకున్న అభద్రత అట్లాగే మరో రీతిగా మరో రూపంలో కొనసాగుతుంది, కానీ పూర్ణంగా అభద్రత రహితమచ్చి నిశ్చింత నిర్భయత్వం ఆనందం దాంట్లో లేదు. అంటే వస్తువులు పనికిరావని కాదు, బాహ్య అవసరాలు ఉన్నాయి వాడుకో అంతే. బాహ్య అవసరాలకే వాడటం కానీ మానసిక అవసరాలను బాహ్య వస్తువు తీర్చదు. అభద్రత అనేది మానసిక ఆనందం, మానసిక అవసరం, అది హృదయపు అవసరాన్ని బయటి వస్తువు తీర్చదు. బయటి వస్తువుల వల్ల బయటి సౌకర్యమే అంతే. సౌకర్యం వేరు, ఆనందం వేరు. కుర్చీలో కూర్చుంటే సౌకర్యం వస్తుంది, ఆనందం కలగదు. అందుకని అది బయటి వస్తువు వరకే కానీ హృదయంలోనే అభద్రతను తొలగించదు. ఇక ఆర్థిక భద్రత గురించి ప్రపంచంలో ఏ వస్తువు తొలగదు. ఇంత పోని ఇది వదులుకొని పెద్ద మంత్రి పదవి అయితే అభద్రత పోతుందా? మంత్రులకు ఎంత టెన్షనో, ఏ కాలంలో అపోజిషన్లో ఏం చేస్తారో, నీ వాళ్లే నీకు ఉపసంహరిస్తే, నీ మద్దతు ఉపసంహరిస్తే నీ మంత్రి పదవి పోతుంది, నీ ముఖ్యమంత్రి పదవి పోతుంది. ఎవరు ఏమవుతారో నిరంతరంగా పోరాడుతూ ఉండాల్సిందే. నిరంతర పోరాటంలో మునుపటి రోజుల్లో ఆస్తి ఉండే వాళ్లకు ఒక ఉద్యోగమో వ్యాపారమో స్థిరంగా ఉండేది, ఇప్పుడు అట్లా కాదు. వ్యాపారం చేస్తుంటే ఒక కొత్త వస్తువు వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, నీది కొత్త వస్తున్నది కదా అనుకుంటాడు, నీది చూసి ఇంకొకడు నీ వీధిలోనే నాలుగు అంగళ్ళు అవుతాయి, అయిపోయింది, నీవు పోటీ పడాలి, లేకపోతే నీ మూత పడిపోతుంది, వాళ్ళు గెలుస్తారు, వాళ్ళది నడుస్తుంటారు. అంటే ఏ వస్తువులో నీకు ఆర్థిక భద్రత ఉంది? దేంట్లో లేదు. మంత్రి పదవి పెట్టుకున్నా భద్రత లేదు, చివరికి ఇంద్ర పదవి పెట్టుకున్నా భద్రత లేదు, ఇంద్రుడికి కూడా భయమే, ఎందుకు ఇంద్రుడి కూడా ఒకనాడు అయిపోతుంది. ఇట్లా భద్రత అనేది, ఆర్థిక భద్రత దేని ద్వారా రాదు అనేది ఒక నిశ్చయం. ఇక సామాజిక భద్రత. సామాజిక అంటే నాకు పేర్లు, ప్రతిష్టలు, నేను సమాజంలో మంచివాడిని అనిపించుకోవాలి అని ఏమేమో ప్రయత్నిస్తుంటాడు. ఏదో సాహిత్యాలు, కళలు ఏమేమో చెయ్యండి, ఏదో చేసి లోకుల దృష్టిని ఆకర్షించండి, నా పేరు, నా ఫోటో న్యూస్ పేపర్లో మొదటి పేజీలో పడాలి, ఆహా అనుకుంటాడు. అవార్డు పొందని వాడు అవార్డు పొందాలని తహతహలాడతాడు. అవార్డు పొందిన తర్వాత టెన్షన్ పోతుందా? సామాజిక అభద్రత పోతుందా? నిజంగా అవార్డు పొందిన వాళ్ళని అడగండి, అభద్రత పెరుగుతుంది. అవార్డుని ఇప్పుడు నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఒక మంచి పేరు వచ్చిందంటే నేను ఏం చేసినా, ఏమయ్యా ఇంత పేరు వచ్చింది ఇలా చేస్తావా అంటాడు. నా నోరు ఎక్కడ జారుతుందో, నా ఉన్న పేరు పోతుందేమో అని భయం. పేరు రాని వాడికి పేరు రాలేదని భయం, పేరు వస్తే ఎక్కడ జరుగుతుంది భయం, ఏ పేరు లేని వాడికి నిశ్చింత. లేకపోతే లోకలు ఏమన్నా అనుకొని, నన్ను మంచివాడే అనుకొని, చెడ్డవాడే అనుకొని, అనుకునేదంతా భగవంతుడిది, నాది ఏది లేదనుకుంటే నిశ్చింత.
అందుకని సమాజంలో నన్ను అందరూ గౌరవించాలి, నన్ను పట్టించుకోవాలి, నన్ను వెలివేసి చూస్తారేమో. నువ్వు న్యాయంగా ధర్మంగా భగవంతుడికి సమర్పితమై జీవించు, అది ఈ ఈ మోక్ష మార్గం తర్వాత చెప్తాను. ఇప్పుడు లౌకిక సాధనలతో సామాజిక అభద్రత తొలగుతుందా అనే చూస్తున్నాం. మరి నిజమైన అభద్రత ఎట్లా తొలగుతుంది? అది భగవంతుడిలో తత్వజ్ఞానంలో అది తర్వాత సాధనని చెప్తాం. అంటే ఇప్పుడు మనకు తెలిసిన సాధనలతో అభద్రత తొలగుతుందా? తెలిసిన సాధనలు, ఇహలోక పరలోక సాధనలు ఏవి? ఒక్కొక్కటి పరిశీలిస్తూ ఉన్నాం మనం. దీని తర్వాత అక్కడ తొలుగుతుంది, నిజంగా ఎక్కడ తొలుగుతుంది అని అక్కడ చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ అభద్రత సమాజంలో పేరు ప్రతిష్టలు సాధించి ఏదో చేసి సమాజంకి అనుగుణంగా నడవాలి, అందరూ ఒకటి చేస్తానంటే ఇది బాగలేదు నువ్వు ఒక్కడన్నావు అనుకో నేను వెలివేసినట్టు అవుతుంది. అందుకోసం కాదు, అందరితో పాటు నలుగురితో నారాయణ అని కలిసి ఉండాలి. కలిసి ఉంటే ఎన్నాళ్ళు వాళ్ళని మెప్పిస్తూ ఉంటావు, మెప్పించి మెప్పించి ఒక్కడిని మెప్పిస్తే ఇంకొకటి బాధపడు, ఇంకొకటి మెప్పిస్తే మంత్రులు చూడండి వాళ్ళు అంటారు అబ్బా మంత్రులు కాకముందు సంతోషం, అయితే ఎవరూ మెచ్చరు. వీళ్ళని మెప్పిస్తే వాళ్ళు మెచ్చరు, వాళ్ళని మెప్పిస్తే వీళ్ళు డౌన్ డౌన్ అంటారు, వాళ్ళంటే వీళ్ళు డౌన్ డౌన్ అంటారు. ఎవరిని మెప్పించాలి? వీళ్ళందరినీ చేస్తే మళ్ళీ పత్రికలు వాళ్ళు ఊరుకుంటారో, వాళ్ళు ఏదో రాసి పెడతారు, ఒక్క మాట రాస్తే వీళ్ళకి చింత, నా కీర్తి ప్రతిష్ట ఎక్కడ గంగపాలవుతుందో అని భయం. కనుక అభద్రత ఎవరికి వదిలిపెట్టదు. సామాజికంగా ఎన్ని పేర్లు ప్రతిష్టలు సాధించినా ఇంకా 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 నన్ను ఏమనుకుంటారో, సమాజం నన్ను గౌరవిస్తుందా, నన్ను సరిగ్గా చూస్తుందా, ఈ చింత వదలనే వదలదు. లౌకిక సాధనలతో పోదు. మరి మనకైతే పోవాలి. పోయి పూర్తిగా నిశ్చింత నిర్భయంగా చిన్న పసివాడికి చూడండి, వీళ్ళు ఎవరబ్బాయి ఏమిటని వాడు ఏం పట్టించుకోడు. చిన్న పాపను మీరు ఎత్తుకొని వచ్చేస్తే మిమ్మల్ని చూస్తే అయ్యో మర్యాదగా మాట్లాడాలి, నా గురించి ఏమనుకుంటారో ఏం లేదు, పాప ఏడుస్తుంది వెళ్ళిపోతుంది అంతే, అమ్మ అమ్మ అంటే వెళ్ళిపోతుంది అంతే, అయ్యో వీళ్ళు ఏమనుకుంటున్నారు నాకేం చింత లేదు నేను వెళ్ళిపోతాను అంతే. ఆ పాపకు చూడండి ఏ భయం లేదు, అభద్రత నాకున్నది తొలగించుకోవాలి, భద్రత కావాలని చింత లేదు, అందరికీ మిగతా వాళ్ళకున్నది. ఇక సామాజిక అభద్రత ఏం చేసినా పోదు. అంటే చూడండి, మన భాష మనకు తెలిసిన వాళ్ళు, మన మతం మన వాళ్ళ మధ్య ఉండాలంటాం. మనం ఇక్కడి నుంచి తెలియని భాష, ఒక ఉదాహరణ చెప్తాను. నేను అక్కడ ఋషికేశంలో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళు వచ్చేవారు, అప్పుడు ఇంకా ఈ టీవీలు అంతగా రాలేదు, సెల్ ఫోన్లు లేకుండే. వచ్చి ఎక్కడో చూస్తుంటే నేను ఎవరితోనో తెలుగులో మాట్లాడితే చూసి నా దగ్గరికి వచ్చి అయ్యో పడిపడి నమస్కారాలు చేసి అయ్యో మన తెలుగు స్వామీజీ మన తెలుగు స్వామీజీ. ఏమిటి అంటే స్వామీజీ 15 రోజులైంది స్వామీజీ, ఏదో ముక్కు ముఖం తెలియని వాళ్ళ చోటుకు వచ్చాం, తెలుగు ఒక్క మాట వినిపించదు స్వామీజీ, పాపం తెలుగుతో ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్ ఇంగ్లీష్లో అంటారే, నీటి నుంచి ఒడ్డుకు వేసిన చేపలాగా బాధపడుతున్నారు, తెలుగు మాట వింటే అమ్మయ్య వాళ్ళకి ప్రాణం వచ్చినట్టయింది, ఇది ఏదో భాష ఏదో మనకు అర్థం కాని భాషలో ఏదో మాట్లాడతారు స్వామీజీ మాకు బాగా. అంటే తన భాష తన పరిచితము తన వాళ్ళు అందులో ఉంటే ఏదో భద్రత. భద్రత అంటే ఏంటిది చెప్తున్నాను చూడండి, కొంచెం భాష మారింది అభద్రత, కొంచెం ఇటు మారింది అభద్రత, కొడుకు పెళ్లి కావాలనే ఉత్సాహం, కొత్త కోడలు వచ్చిందంటే మళ్ళీ అభద్రత అత్తకు. అంటే ఏమిటి, ఒక దిక్కేమో అంటుండు. అంటే నేను అభద్రతలు ఎన్నెన్ని రూపాల్లో ఉన్నాయి, మీరు ఏం చేసినా తొలగటం లేదు, ఒకటే ఆధ్యాత్మిక మార్గం, అది నేను తర్వాత చెప్తాను. లౌకిక సాధనలతో తొలగదు అంటే కొంత కొంత ఏదో తొలగినట్టు పైపైన చూపిస్తుంది కానీ తొలగటం లేదు. ఇక ఎమోషనల్ అభద్రత చివరికి వచ్చాను. మానసిక అభద్రత అంటే భావపరమైన ప్రేమ స్నేహము, దీనికోసం పాపం అందరూ ప్రాణులు అందరూ జీవులు ఎంతెంత తహపడుతున్నారు, నేను నన్ను ప్రేమించాలి, నన్ను నన్నుగా ప్రేమించాలి. ఎక్కడ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ ఉందండి? మునుపటి రోజుల్లో కొంచెం ఉండేది, ఈ రోజుల్లో ఇంకా స్వార్థ ప్రేమ. నా కష్టాలు బాధలు చెప్పుకోవడానికి తోడు నాకెవరన్నా ఉండాలి, అందుకే భర్త భార్య పిల్లలు నా భావం చెప్పుకోవాలి. అందుకని తన దగ్గర వాళ్ళు దొరక్కపోతే, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళని పిలిచి 5 నిమిషాలు 10 నిమిషాలు రోడ్డు మీద నిలబెట్టి చెప్పుకుంటారు, చూడండి నన్ను ఇలా చేశారు ఇలా అన్నారు అని చెప్పుకుంటారు. వీడు చెప్పింది పోయి ఇంకొకటికి చెప్తే అయ్యో ఎవరికి చెప్పడు, వీడికి చెప్పుకుంటే వీడు ఇంకొకటికి చెప్పుకొచ్చుంటాడు, ఇక మళ్ళీ పోయి అంటే అభద్రతా భావన. ఎవరికి చెప్పుకోను, ఎవరినైతే ప్రేమిస్తారనుకుంటామో భార్యనో భర్తనో, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన తర్వాత కూడా నన్ను అర్థం చేసుకోరు, నువ్వు ఏం చేశావు, వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు అలగటం. అంటే హృదయం నుంచి నన్ను నన్నుగా పూర్తిగా ఒప్పుకుంటారా, నేనేం చేశాననేదే. పెళ్ళిళ్ళు ఉద్యోగాలు చూడండి, ఉద్యోగాలకు పోతే అక్కడ ఖాళీ లేదు మీరు పని. ఇతను అనుకుంటాడు నేను ఇంత చదివి ఇంత చేసినా నేను సమాజానికి ఎందుకు పనికిరానా అన్న అభిప్రాయం కలిగిస్తాడు. ప్రేమలో అంతే, ఎంత చూసినా మనల్ని పూర్తిగా ఒప్పుకోరు, ఒక అది చేశావు ఇది చేశావని బాధపడటమే. ఎందరో మంది వస్తుంటారు నాకు చెప్తుంటారు, మనం అందరం మీరందరం చూసే ఉంటారు. అంటే ఎమోషనల్లీ నన్ను నన్నుగా పూర్తిగా మెచ్చినట్టుగా మానసికంగా తృప్తిగా ఎక్కడన్నా ప్రేమ అనేది జరిగిందా? ప్రేమ కొంచెం చూపిస్తాం, ఎక్కడ ప్రేమ చూపిస్తామో వాళ్ళతోనే గాయపడతాం, వాళ్ళే ఏదో రుసరుసలాడతారు కోపగిస్తారు ఏమో చేస్తారు, ఎక్కడ ప్రేమ అక్కడే గాయం. గాయం లేకుండా ప్రేమ పూర్తిగా జరిగింది ఎక్కడైనా ఉందా?
మనుషుల సంబంధాల్లో, ఎందుకంటే మనుషుల సంబంధాలే ఇటువంటివి. దూరంగా ఉన్నప్పుడు నేడు రేపు ఇంకా ప్రేమలో పడటం ఎక్కువ, దాని గురించి కొంచెం చెప్తాం. దూరంగా ఉన్నప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి ఇంద్రుడు చంద్రుల్లా కనిపిస్తారు, ఆకాశం నుంచి ఊడిపడ్డ చంద్రుల్లా కనిపిస్తుంది అమ్మాయి. కొంచెం పెళ్లి చేసుకున్నాక దగ్గరకు వచ్చాక ఆహా చంద్రుడి స్వరూపం ఏమిటో, అక్కడ ఉన్నది మన్ను ముద్దలే కానీ చంద్రుడు కాదని తెలిసిపోతుంది. అవునా, దూరం నుంచి చంద్రుడు మెరిసినట్టుగా మెరుస్తుంది అబ్బాయి అమ్మాయి. అంటే ఏమిటిదంతా, ఈ ఎమోషనల్గా దగ్గర అయిన తర్వాత ఎంతెంత దగ్గర అవుతారో. ఎమోషన్స్ అతి దగ్గరైతే ఎమోషనల్లీ గాయపడటం, భావోద్వేగాల్లో గాయపడటం, నొచ్చుకోవటం, మళ్ళీ హృదయపూర్వకంగా ప్రేమించలేకపోవటం అంతటా కనిపిస్తుంది. కొడుకులు కూతుళ్ళలోనూ అంతే, వాడి కోసం ఖర్చు పెట్టాను, వాడు అమెరికాకు పోయాడు, నాకు ఉత్తరమే రాయడు, ఇవన్నీ చూడండి బాధలు. అంటే ఎమోషనల్ పూర్తి తృప్తి ఎక్కడ కలగను, కలగదు. అంటే ఈ మానవ సంబంధాల్లో మనుషుల్లో దీంట్లో ఆర్థిక భద్రత పూర్తిగా లేదు, సామాజిక భద్రత ఎక్కడా లేదు, భావపరమైన భద్రత ఎక్కడా లేదు. అయితే ఎక్కడికి పోను. ఇక చివరికి ఒకటి మిగిలింది ఏమిటంటే మరణ భయం. ఇక మరణ భయం తొలగాలి అంటే లోకలు ఏం చేస్తారు, ఇంకా 4 రోజులు ఎక్కువ రోజులు బతకాలని వ్యాయామం చేసి ఏదో చేసి, ఈ ఆహారం తింటే నీకు కొలెస్ట్రాల్ వస్తుంది అని నెయ్యి మానేసి పాపం వాళ్ళు డైట్ చేసి చేసి ఇంత ఏమిటి, ఎముకలు చర్మం ఉండేటట్లుగా అమ్మాయిలు అయిపోతున్నారు నేడు రేపు. ఏమిటి, ఎంత ఎంత సన్నగా అయితే అంత గొప్ప అనట. పాపం వాళ్ళు ఎంత సన్నగా, ఒక అమ్మాయిని నేను చూశాను, ఏమి తినదు అమ్మ చెప్తుంటుంది, స్వామీజీ చెప్పండి అమ్మాయి తిననే తినదు అనేది, తినదే తినకుండా తినకుండా ఎంత సన్నగా అయిపోయిందంటే, ఎంత సన్నగా ఉంటే పోటీ పడితే నీకంటే నేను సన్నగా, నాకంటే ఇంకొకటి సన్నగా, ఇంకొకటి సన్నగా, తిండి మానేసి మానేసి ఎక్కడికి వచ్చిందంటే ఒకరోజు పడుకొని లేస్తే కింద పడిపోతుంది. పడిపోతే అమ్మాయి అంటది, నేనేమిటి 18-20 ఏళ్ళ అమ్మాయి, నేనేమిటి, పడిపోవటం ఏమిటి, మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తుంది, మళ్ళీ పడిపోతుంది, ఏమిటి ఏమిటి అంటే తినటం లేకపోతే శరీరంలో శక్తే లేదు, ఏం చెయ్యను అంటే. ఇట్లా మనుషులు ఏమో 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 డైటింగ్లు చేసి ఇంకేదో చేసి నేను లాంగ్ లైఫ్ ఉండాలని ఏదో వ్యాయామాలు చేసి ఏదో యోగాసనం, ఎంత చేసినా శరీరం ఒక్కనాడు పోతుంది. ఎవరైనా వశిష్ఠులు విశ్వామిత్రులు ఇప్పటిదాకా ఎవరన్నా బతుకున్నారా చూడండి, వాళ్ళ శరీరాలు ఇప్పటిదాకా ఉన్నాయా? ఎవ్వరూ లేరు. పుట్టినవాడు గిట్టాల్సిందే, శరీరం పోయేదే. త్వరగా ఒప్పుకుంటే త్వరగా సంతోషిస్తావు, నువ్వు ఒప్పుకోకపోతే బలవంతంగా ఒప్పిస్తుంది ప్రకృతి నిన్ను. మొదలే అది వచ్చే ముందే ఒప్పుకుంటే మేలు కాదా, మొదలే ఒప్పుకుంటే నీకు తేలిక అవుతుంది, లేకపోతే లేదులే నేను ఉండిపోతానులే. ఒకటి యక్ష ప్రశ్నలో ఒకటి చాలా మంచిది ఉన్నది. యుధిష్ఠిరుడికి యక్షుడు ప్రశ్నలని వేసి చివరిలో ఒక ప్రశ్న వేస్తాడు, అన్నిటిలో ప్రపంచంలో ఆశ్చర్యకరమైనది ఏది అంటాడు. అతను అంటాడు, అందరూ చచ్చిపోతుంటే చూస్తూ ఉన్నాం, రోజు చూస్తున్నాం, అందరూ తెలుసు, నేను కూడా ఒకనాడు పోతానని తెలుసు, తాను మాత్రం శాశ్వతంగా ఉంటాను అనుకుంటాడు. అంటే ఇది ఒక ఆశ్చర్యం అంటాడు. నిజమే, అంటే తాను ఎప్పటికీ ఉండాలనుకునేది ఒక సహజమైన కోరిక, పెంచుకున్న కోరిక కాదు, ఎవరితో చూసి నేర్చుకున్నది కాదు, సహజంగా ఉన్నది. నా ఉనికి తుడుచుకుపోవద్దు, నేను ఎప్పటికీ ఉండాలి అనేది, అది మాత్రం శరీరం ద్వారా తీరదు. ఎన్ని కాయకల్పాలు అంటే కొన్ని ఆయుర్వేదాలు పద్ధతులు ఎన్ని చేసినా, యోగాలు సిద్ధులు చేసినా ఇంకా 10 ఏళ్ళు ఎక్కువ పెరుగుతాడేమో, 20 ఏళ్ళు 50 ఏళ్ళు అంతేగాని మళ్ళీ పోయేది. ఏ యోగి అయినా పతంజలి మాత్రం ఇప్పటికీ శాశ్వతంగా బతికాడా? అంటే పతంజలిని అనటం కాదు, అంటే శరీరపు స్వభావాన్ని ఎత్తుతున్నాం మనం, చర్చిస్తున్నాం. కనుక నేను మరణం లేకుండా శాశ్వతంగా ఉండాలి అంటే శరీరంతో జరిగే పని కాదు. అయితే మనకు కావలసిన పరిపూర్ణ మోక్షంలో ఎన్నెన్ని గుణాలు లక్షణాలు ఉన్నాయో అవన్నీ మనకు తెలిసిన సాధనల ద్వారా, ఏ సాధన ద్వారా తీరటం లేదు. అయితే మాత్రం ఈ కోరికను మాత్రం మర్చిపోలేం, ఇది తీరాల్సిందే. అయితే ఏం చెయ్యాలి? మనకు తెలిసిన సాధనలన్నీ ఎగ్జాస్ట్ అయిపోయాయి, ఇది కాకుండా ఏదైనా ఉందా? ఉంటే ఎక్కడుంది, ఎవరికి తెలుసు, ఎక్కడికి పోవాలి మనం, ఇది తెలుసుకోవాలి. దీన్ని మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.